ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు అనబడుచున్న వారిలో రెండు వర్గాల వారు ఉన్నారు. ఒక వర్గం స్వతంత్రులు, మరొక వర్గం స్వతంత్రులు కానివారు. ఈ స్వతంత్రులు వాగ్దానమును బట్టి జన్మించిన వారు, ఆత్మ వలన అనగా పరిశుద్ధాత్మ వలన జన్మించినవారు. ఈ స్వతంత్రులు కానివారు శరీరమును బట్టి పుట్టినవారు, శరీరేచ్ఛల వలన జన్మించినవారు. స్వతంత్రులైన ఈ క్రైస్తవ వర్గాన్నే ఆత్మ సంబంధులు అంటారు. స్వతంత్రులు కాని క్రైస్తవ వర్గాన్ని ప్రకృతి సంబంధులు అంటారు. స్వతంత్రులైన ఈ క్రైస్తవులు వాగ్దాన నిబంధనలు గలవారు. స్వతంత్రులు కాని క్రైస్తవులు వాగ్దాన నిబంధనలు లేని జనులు. స్వతంత్రులైన ఈ క్రైస్తవులు ఎలా స్వతంత్రులుగా మారారు అంటే, యేసు రక్తమును ఆశ్రయించుట వలన, దైవ కృపను ఆశ్రయించుట వలన, నమ్మి బాప్తీస్మము పొందుట వలన, కృపకు మూలమగు ఆత్మను అనగా పరిశుద్ధాత్మను అంగీకరించుట వలన వీరు స్వతంత్రులైనారు. వీరికి ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించినది ఆ దేవాది దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా. అయితే ఈ స్వతంత్రులైన క్రైస్తవులను స్వతంత్రులు కాని క్రైస్తవులు హింసలకు గురి చేస్తూ ఉంటారు. వీరిని హింసించాలని చూస్తూ ఉంటారు. ఈ స్వతంత్రులు కాని క్రైస్తవులు ఈ స్వతంత్రులైన క్రైస్తవులను ఎల్లప్పుడూ అపహసిస్తూ వారి మీద అపనిందలు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధులైన ఈ స్వతంత్రత గల క్రైస్తవులు వీటిని అస్సలు పట్టించుకోరు. తమ పనిలో ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరికి తమకు అప్పగించిన పనిని పూర్తి చేయటం ముఖ్యం, కానీ హింసలకు అపనిందలకు భయపడి ఆగిపోవటం వీరి తత్వం కాదు. వీరు తమను విమోచించిన ప్రభువుకు దాసులు. ఆయన తమకు అప్పగించిన పనిని పూర్తి చేయాలనే నిబద్ధత గల నిబంధన జనులు ఈ స్వతంత్రత గల క్రైస్తవులు. వీరు తమ ప్రభువుకు దాసులైనా, ఆయన ప్రజలకు దాసులైనా స్వతంత్రత గల క్రైస్తవులు. వీరు స్వతంత్రులు, పరమతండ్రిచే ఆశీర్వదించబడిన స్వతంత్రత గల క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా.